फ्रेंड्स अंदर की नमस्कार वेणु पिरमिड मास्टर अन्ना मन यूट्यूब चैनल आदरिस्तु अद्भुत अंदर की चेरवेस्तुन्ना प्रति वक्कर की ना हृदयपूर्वक धन्यवाद फ्रेंड्स मरी मरुक अद्भुत विशेषमैन अंशा गुरिंचि मनं तेलुसुकुंदां अदि क्षमा प्रेम ई भूमि मीद प्रति मानवुडु अलवर्चुकोवाल्सिनटुवंटि अति मुख्यमैन रेंडु गुणालु क्षमा प्रेम प्रति ఒక్కరూ ధరించవలసినటువంటి కవచ కుండలాలు ఇవి ఎప్పుడైతే వీటిని ఆచరిస్తామో జీవితం ఆనందంగా సాగుతుంటుంది మహా ఆత్మ జీసస్ క్రైస్ట్ ఈ భూమండలానికి ఇచ్చినటువంటి రెండు అద్భుతమైన విశేషమైన అంశాలు క్షమా ప్రేమ ఎవరైతే వీటిని ఆభరణాలుగా ధరిస్తారో వారి జీవితంలో అన్ని వేళలా ఆనందమే మరి మనం వాటి గురించి మరింత క్షుణ్ణంగా తెలుసుకుందాం మొదటిది క్షమ అంటే క్షమాగుణం అందర్ని క్షమించడం మరి ఎవరిని క్షమించాలి నచ్చిన వాళ్ళను మాత్రమే క్షమించడం కాదు మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని క్షమించాలి మరి ఎందుకు క్షమించాలి మరి ఈ భూమి మీద ప్రతి ఒక్కరు ఎవరి పాఠాలు వారు నేర్చుకుంటున్నారు ఎవరి పరిశ్రమ వారు చేస్తూ ఉన్నారు ఎవరెవరు ఎలా ప్రవర్తించాలో అలా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు మరి ఈ విషయం తెలిసినటువంటి మనము అందర్ని తప్పక క్షమించాలి మరి క్షమించకపోతే ఏం జరుగుతుంది క్షమించకపోతే మీ ఆనందాన్ని మీరు కోల్పోతారు ఇంకా దానిని అంటే అవతలి వ్యక్తి చేసినటువంటి పనిని పదే పదే మీరు గుర్తుకు తెచ్చుకొని మీరు ఆ బాధను అనుభవిస్తూ ఉంటారు ఇంకా మీ శరీరము అనారోగ్యం పాలు చేసుకుంటూ ఉంటారు మిత్రులారా ఒక ఉదాహరణని మనం ఇక్కడ చూద్దాం ఒక వ్యక్తి మిమ్మల్ని మోసగించి ఉండొచ్చు లేదా మీకు డబ్బులు ఎగవేసి ఉండొచ్చు మిమ్మల్ని తిట్టి ఉండొచ్చు కొట్టి ఉండొచ్చు ఆ వ్యక్తి ఈ భూమిని వదిలి వెళ్ళిపోయి ఉంటాడు కొంతమంది ఏం చేస్తుంటారు అంటే ఆ వ్యక్తి చేసిన పనిని మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటారు రోదిస్తూ ఉంటారు అంటే ఇది ఎంత మూర్ఖత్వమో మనం తెలుసుకోవాలి ఎవరైతే ఆ పనిని చేశారో వాళ్ళు భూమి మీద లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు చేసిన పనిని మనము ఇంకా మోస్తూ ఉన్నాం అంటే మనం ఇంకా బాధపడుతూ ఉన్నాం అది ఎప్పుడో జరిగిపోయింది ఆ వ్యక్తి లేడు సో ఇప్పటికీ మనము వాటిని మోస్తూ ఉన్నాము అని అంటే అది మనలోని అజ్ఞానమే తప్ప ఇంకొకటి కాదు మిత్రులారా మరి ఇదంతా అవసరమా ఒక్కసారి ఆ వ్యక్తిని క్షమించేస్తే ఆ వ్యక్తి హాయిగా ఉంటాడు మీరు కూడా ఎంతో హాయిగా ఉంటారు మిత్రులారా మరి ఈ క్షమించడం అన్నది కొంచెం కష్టంగా ఉండవచ్చు కానీ తప్పదు మీ ఆనందం ఆరోగ్యం కోసం అందరినీ క్షమించక తప్పదు మిత్రుల మరి ఇది జరగాలి అని అంటే ధ్యానమే శరణ్యం మనం ధ్యాన సాధన పెంచుకునే కొద్దీ మనలో ఆ క్షమాగుణం అనేది పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఈ క్షమ అనేది అద్భుతమైనటువంటి ప్రక్రియ మనలో పాజిటివ్ ఎనర్జీస్ పెరిగే కొద్దీ ఈ క్షమాగుణం మనలో పెరుగుతూ ఉంటుంది మిత్రులారా ఈ క్షమ అన్న దానిని మనం మన భౌతిక జీవితంలో ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అప్పుడే ఈ క్షమాగుణం మనలో పెరుగుతూ ఉంటుంది మొదటగా చిన్న చిన్న వాటిని క్షమిస్తూ ఇలా మనం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటూ ఉంటామో ఆటోమేటిక్గా మనలో అతిపెద్ద తప్పులు చేసిన వాళ్ళని కూడా మనం క్షమిస్తాం యాక్చువల్గా వాళ్ళు తప్పు చేయట్లేదు అక్కడ మనకు అది తప్పుగా కనిపిస్తుంది అంతే కారణం ఏంటంటే వాళ్ళు చేసినటువంటి ఆ పని ద్వారా వాళ్ళు ఎంతో పాఠం నేర్చుకోవాలి అక్కడ వాళ్ళు చేసిన ఆ పని మనకు తప్పు అనిపిస్తుంది అని అంటే ఎస్ మనలో ఇంకా శక్తి పెరగాలి అని ఒక చిన్న ఉదాహరణ మనం తెలుసుకుందాం మిత్రులారు ఒక దొంగ దొంగతనం చేస్తుంటాడు ఒక వడ్రంగి పని చేస్తుంటాడు ఒక టీచరు పాఠాలు చెప్తుంటాడు ఒక గృహిణి ఇంటిని చక్కబెడుతూ ఉంటుంది సో ఇవన్నీ వారి వారి పాఠాలు వారు నేర్చుకునేటువంటి పాఠాల ఆధారంగా వాళ్ళు ఆ జన్మని సృష్టించుకుంటారు మనకేమనిపిస్తుంది వాడు దొంగతనం చేశాడు వాడు దొంగ ఎస్ వాడు చేసే పని ఈ భూలోకంలో ఒక తప్పుగా మనం ఎంచవచ్చు అదే ఆత్మలోకంలో వాడు చేసే పని కరెక్ట్ ఎందుకంటే ఆ పనిని చేయడం ద్వారా వాడు ఏ పాఠమైతే నేర్చుకోవాలో అది నేర్చుకుంటున్నాడు ఇక్కడ సో ఎప్పుడైతే మనము అందరిలో ఆత్మ పదార్థాన్ని దర్శిస్తామో అంతా నేనే అంతా అన్నటువంటి సత్యానికి మనం చేరుకుంటాము ప్రతి రూపము నా ప్రతిరూపమే అన్నటువంటి సత్యాన్ని మనం అవగతం చేసుకుంటాము
అప్పుడు ఖచ్చితంగా మనం అందరినీ క్షమిస్తాం. మనలో ఆ క్షమాగుణం పెరుగుతుంది. ఎందుకంటే అవతల వ్యక్తి నువ్వే, యువతల వ్యక్తి నువ్వే. అప్పుడు ఎవరిని మనం నిందించాలి? సో కాబట్టి ఈ క్షమ అన్నది అద్భుతమైనటువంటి గుణము. ఈ క్షమని మనం ఎప్పుడైతే అలవర్చుకుంటామో, ఎప్పుడైతే మనం ఆచరిస్తామో, అప్పుడు ఆటోమేటిక్గా మనలో శక్తి స్థాయి పెరుగుతుంది. ఇక రెండవది ప్రేమ. సో ఈ మాటని మనం మన నుంచి పలికేటప్పుడే మనలో ఎంతో శక్తి నిండుతుంది మిత్రులారు. ఈ ప్రేమ అన్నటువంటి ఈ రెండు అక్షరాలు మానవుడికి ఎంతో శక్తిని ఇస్తూ ఉంటాయి ఎప్పుడు. ప్రేమ ఒక అద్భుతమైనటువంటి భావన. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్న జీసస్ ప్రభు మాటలు మన అందరికీ ఎంతో ఆదర్శం. సాధారణంగా మనందరం మనకు నచ్చిన వారిని, మనకు ఇష్టం వచ్చినట్టు ఉన్నవారిని ప్రేమిస్తూ ఉంటాం. మరి ఇది అందరూ చేస్తారు. తనకు నచ్చేవారిని, తన చెప్పినట్టు వినేవారిని, వారిని ప్రేమించడం అన్నది అది చాలా సులువైనటువంటి ప్రక్రియ. ఎదుటి వారిని వారిలా స్వీకరించడమే నిజమైనటువంటి ప్రేమ. అంటే ఎదుటి వారు ఎలా ఉన్నా వారిని యథాతథంగా స్వీకరించగలగాలి. మరి ఇలా చెయ్యాలి అనంటే మనకు రెండు కావాలి. ఒకటి ఎనర్జీ, రెండు నాలెడ్జ్. అంటే వారిని వారిగా అంగీకరించే శక్తి మరి జ్ఞానం, ఇవి రెండు ధ్యానం ద్వారా మనకు లభిస్తాయి. ప్రేమ అన్నది మహాశక్తివంతమైనటువంటి ఆయుధం. ఈ ప్రేమకు లొంగనిదంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. మరి ఎలాంటి పరిధులు పరిమితులు లేనటువంటి ప్రేమే నిజమైనటువంటి ప్రేమ. శత్రువును సైతం ప్రేమించడం అన్నది మనం జీసస్ ప్రభు దగ్గర నుంచి మనం చక్కగా నేర్చుకోవాలి. ఆ మహాప్రేమమూర్తి ఈ భూమి మీద మానవాళికి బోధించినటువంటి ప్రధానమైన పాఠాలు ఈ రెండే. ఒకటి క్షమ, రెండు ప్రేమ. మరి మీరు ప్రేమను పొందాలి అనంటే మీరు దానిని ఇతరులకు ఇవ్వడం నేర్చుకోవాలి. అలా ఇతరులకు ఇవ్వడం ద్వారానే మనం మరింత ప్రేమను పొందగలుగుతాం. మీరు ప్రేమను పంచే కొద్దీ అది మీలో ఎంతో పెంచబడుతూ ఉంటుంది మిత్రులారా. మరి మనం ఇతరులకి ప్రేమను పంచాలి అనంటే ఆ ప్రేమ మనలో ఎంతో నిండుగా ఉండాలి. అది మన దగ్గర ఉంటేనే కదా మనం పంచగలం. అది నా దగ్గర ఉంటేనే కదా నేను పంచగలను అన్నటువంటి సందేహం రావచ్చు. అసలు మన అసలు గుణమే ప్రేమ. ఇది మనందరం తెలుసుకోవాలి. అది మనలో ఎంతో ఉంది, దానిని మనం ప్రాక్టీస్లో పెట్టడం లేదు అంతే. మరి అది మనలో పెరగాలి అనంటే మనం ముందుగా చేయవలసిన పని మనల్ని మనం ప్రేమించుకోవడం అలవాటు చేసుకోవాలి. అంటే మన స్థితులను, మన పరిస్థితులను, మన శరీరాన్ని అన్నింటినీ పరిపూర్ణంగా అంగీకరించడమే మనల్ని మనం ప్రేమించుకోవడం. అంటే తనని తాను ప్రేమించుకోలేనటువంటి వ్యక్తి ఎన్నటికీ ఇతరులని ప్రేమించలేడు. మనల్ని మనం యథాతథంగా ప్రేమించుకోవడం అలవాటు చేసుకోవాలి. అలాగే ఇతరులను కూడా యథాతథంగా ప్రేమించగలగాలి. సో ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమించుకుంటూ మన చుట్టూ ఉన్నవారిని ప్రేమిస్తూ వస్తామో అప్పుడు మనలో ఎంతో శక్తి పెరుగుతుంది. మన హృదయం నిండా మరింత ప్రేమ పెరుగుతుంది మిత్రులారు. ఇది ఒక అద్భుతమైన అనుభూతి, ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. ఈ భూమి మీద ప్రతి మానవుడు ఆచరించవలసిన మహోన్నతమైనటువంటి ప్రక్రియ ఈ యొక్క ప్రేమ అన్నది. ఎంత ధ్యాన సాధన చేస్తే, ఎంత ఆచరణ పెడితే అంత ప్రేమ మనలో నిండుతుంది మిత్రులారు. మన చుట్టూ ఉన్నటువంటి సకల జీవరాశులను, అది జంతు సామ్రాజ్యం కావచ్చు, వృక్ష సామ్రాజ్యం కావచ్చు, ఏదైనా సరే మనం ప్రేమించేటువంటి స్థితి మనలో కలుగుతుంది. మన చుట్టూ ఉన్నవన్నీ మన ప్రతిరూపాలే అన్న భావనతో మనం ఉండాలి. మీలో ప్రేమ పెరిగే కొద్దీ మీరు మరింత శక్తివంతులుగా తయారవుతారు. మీరు మరింత శక్తివంతులుగా తయారయ్యే కొద్దీ మీలో మరింత ఆనందం నిండుతుంది. మీలో మరింత ఆనందం నిండే కొద్దీ మీ జీవితం ఆనందవంతం అవుతుంటుంది మిత్రులారా. మరి ధ్యాన సాధన ద్వారా, ఆచరణ ద్వారా ఇవి అందరికీ సాధ్యమే. మరి వీటిని మనం తప్పకుండా సొంతం చేసుకుందాం, ఆచరిద్దాం, ఆనందంగా జీవిద్దాం మిత్రులారా. ఈ భూమి మీద ప్రేమ ఒక్కటే మిమ్మల్ని అందరికీ దగ్గర చేరుస్తుంది, అందరినీ మీ దగ్గరికి చేరుస్తుంది. ఇది అద్భుతమైనటువంటి విశేషమైన ప్రక్రియ, అత్యంత సత్యమైన ప్రక్రియ. కాబట్టి మనం మన నుండి అన్ని వేళలా ఈ ప్రేమను అందరికీ పంచుదాం. మనం మరింత శక్తివంతులుగా తయారవుదాం, ప్రేమ మూర్తులుగా తయారవుదాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.